వెల్కమ్ బ్యాక్. తెగించి పోరాడే వాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ ముఖ్య నేతలతో తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నిక అన్న ఆయన క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదు అని హెచ్చరించారు. రిజర్వేషన్లు, విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవు అని స్పష్టం చేశారు. వైసీపీ వైఫల్యాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు టీడీపీ నేతలు వివరించాలని ఆదేశించారు. తిరుపతి బైపోల్స్ కు టీడీపీ సిద్ధమవుతోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, తిరుపతి ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరితో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. ఎన్నికల్లో పోటీపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు మరోవైపు నేతలకు హెచ్చరికలిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఇక ఎటువంటి ఎన్నికలు ఉండవని, వీటిని సీరియస్గా తీసుకోవాలని అధినేత సూచించారు. ఎన్నికల్లో ఇన్ఛార్జీలు గట్టిగా పనిచేయకపోతే చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలన్నా, ఇన్ఛార్జీలుగా కొనసాగాలన్నా ఇవే కొలమానమంటూ నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు. వైసీపీ వైఫల్యాలపై 10 ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయన్నారు చంద్రబాబు. తిరుపతిని మొత్తం 70 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్కు 30 బూతులు ఉన్నాయి. వీటికి సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. తాను కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఇక ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నానని తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి చంద్రబాబుకు తెలిపారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను సమన్వయపరచడానికి 5 నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, లోకేష్, బేదా రవిచంద్రతో పాటు పనబాక కృష్ణయ్య ఈ కమిటీలో ఉంటారు.